రెడ్డి గారు మీకు గురువు ఆయన ఇమేజ్ని ఆయన నాయకత్వ కేపబిలిటీస్ని ఆయన బిగ్ హార్ట్ అంటారు చూసారు దాన్ని జగన్మోహన్ రెడ్డి విషయంలో మీరు ఎట్లా చూస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మీకు రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నంత సాన్నిధ్యంగా ఎక్కువ కాలం మా గురువు చొక్కారావు గారి దగ్గర ద్వారా పోయి ఎక్కువసేపు గడిపినంత సమయం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గడపలకు పెట్టే ఒక ఆరు నెలలు పార్లమెంట్లోనే సహచర పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాం వారు కూడా కైండ్ హర్టే మరి తన వేధింపబడ్డ విధానం ద్వారా కావచ్చు జైల్లో అన్ని రోజులు గడిపిన తర్వాత వ్యక్తిగతంగా ఏమైనా మార్పు వచ్చి పరిస్థితులు అక్కడ అంత పెద్దగా స్టడీ చేయలే రాజకీయాల్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారులు ఉన్నప్పుడు వీళ్ళ శాసనసభ్యుల్ని వీళ్ళందరినీ వేధించి అందరిని పార్టీ మార్పించుకోవడం ఆంధ్రప్రదేశ్ రాజకీయం కొంచెం డిఫరెంట్ విలక్షణంగా మారిపోయినటువంటి సందర్భంలో నువ్వు ఒకటి కొడితే నేను నాలుగు కొడుతున్నా అనేటువంటి రాయలసీమ ఆ ఏరియా పాలిటిక్స్ అలా జరుగుతున్నాయి అనుకుంటా ఉన్నాను ఐ డోంట్ వాంట్ కామెంట్ అనే స్పెసిఫిక్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఒక పర్సన్ రైట్ రైట్ చూద్దాం మొత్తానికి అయితే తెలంగాణలో కాంగ్రెస్ అంటే తెలంగాణని తీసుకురావడానికి మీరు కాంగ్రెస్ ఎంపీగా ఎంత శ్రమించారో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తేవడానికి కూడా చాలా కంప్లెట్గా ప్రయత్నం చేస్తారు మీరు అంటూ శ్రీనివాస్ గారు తెలంగాణ తేవడానికి ఎంతైతే కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డామని మీరు అంటురో మా పార్టీ నాయకులు మీరు అనవసరంగా తెలంగాణ తేవడానికి ఉపయోగపడ్డారు అని అంటారు తప్ప ఎన్నో ఈ విధంగా ప్రశంసించే ప్రయత్నం చేసుకొని దాని యొక్క అడ్వాంటేజెస్ తీసుకునే ప్రయత్నం మా పార్టీ చేయలేదు అందుకోసం రెండోసారి కూడా ప్రయత్నం మా పార్టీ చేయలేదు అంటారు ఇప్పుడు మా పార్టీ మమ్మల్ని వాడుకోవడం ద్వారా పార్టీకి లాభం జరగాల తప్ప మేము వ్యక్తిగతంగా మేము కూడా గెలవాలని ఆకాంక్ష ఉంటుంది కావచ్చు ఎప్పుడైతే పార్టీ ఏం సందర్భం లేని వాళ్ళందరూ కూడా మేము తెచ్చినామని అనుకుంటుంటే సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు పార్టీ తేవడం లోపల మా మామందరూ కూడా ప్రధాన కీలక పాత్ర వహించిన వాళ్ళని మా ఓన్ పార్టీ రికగ్నైజ్ చేసి దాన్ని చెప్పుకోవడానికి లీడర్షిప్లో ఇండివిజువల్ దాన్ని ఏమంటారు అటువంటి ఒక అంశాలు కుంచిత భావం అటువంటి వస్తుంటే మనం ఏం చేస్తాం మనం విమర్శ చేయడానికి మాత్రమే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటుంటే సరే లీడర్లు పార్టీలు ఏమనుకున్న చరిత్ర చరిత్ర అనే దాన్ని ఎవరు సాటిస్ఫాక్షన్ దాన్ని అంటే మీరు ఎవరో పూర్వకాలం ఏదో పేపర్లో రాసి కాదు కదా వీడియోతో సహా మేము ఇప్పుడు ఈ జనరేషన్ అంతా చూసి మీ సమయం ఏంటో మీరు పడ్డ కష్టం ఏందో మీరు చేసిన ప్రయత్నాలన్నీ దాదాపుగా అన్ని చోట్ల మేము ఉన్నాం దాదాపుగా